హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షహతాజ్ ఆన్లైన్ లెసన్స్ లాస్ట్ వీడియోలో మనము వాట్ ఈస్ పాలనామియల్ డిగ్రీ ఆఫ్ ద పాలనామియల్ టైప్స్ ఆఫ్ పాలనామియల్ అకార్డింగ్ టు డిగ్రీ అండ్ టర్మ్స్ అనేటివి మనము బాగా ఎలాబరేట్గా తెలుసుకున్నాము ఇప్పుడు ఎక్ససైజ్ టూ పాయింట్ వన్ అనేది ఇప్పుడు చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద పాలనామియల్స్ గివెన్ బిలో అన్నాడు ఇక్కడ ఇచ్చిన పాలనామ్స్ పాలినామియల్స్లో మనం డిగ్రీని కనుక్కోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ త్రీ ఉంది ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అంటే ఫైవ్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఫోర్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ జీరో అంటే మనకు ఏది హయ్యెస్ట్ ఉంది ఫైవ్ కాబట్టి మనకు ఈ పాలనామియాల యొక్క డిగ్రీ ఎంత అంటే ఫైవ్ దీన్ని మనం ఎలా రాస్తాము చూడండి ఎక్స్ టు దిపర్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఎక్స్ టు దిపర్ ఆఫ్ ఫోర్ ప్లస్ త్రీ దీని యొక్క డిగ్రీ వచ్చి ఫైవ్ దీని యొక్క డిగ్రీ వచ్చి ఫోర్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ వచ్చి జీరో ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏది ఉంది ఫైవ్ కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ద పాలనామియల్ ఈజ్ ఫైవ్ అని రాస్తాం నెక్స్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ దీని యొక్క డిగ్రీ ఎంత అంటే టూ ఈ టర్మ్ యొక్క డిగ్రీ వన్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ జీరో అంటే కాన్స్టాంట్ యొక్క డిగ్రీ జీరో ఇప్పుడు ఇందులో హయ్యెస్ట్ డిగ్రీ ఏది టూ దీంట్లో హయ్యెస్ట్ డిగ్రీ టూ కాబట్టి ఈ పాలనామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే టూ ఈ విధంగా మనము నోట్స్లో రాయాల్సి వస్తుంది ఇది బిట్స్ కూడా అడగచ్చు లేదా వన్ మార్క్ క్వశ్చన్ కూడా అడగచ్చు వన్ మార్క్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ విధంగా మీరు నోట్స్ లాగా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ చూడండి ఫైవ్ కాన్స్టాంట్ ఇది కాన్స్టాంట్ కాబట్టి దాని డిగ్రీ ఏదవుతుంది జీరో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి దీని యొక్క డిగ్రీ సిక్స్ అవుతుంది ఈ టర్మ్ యొక్క డిగ్రీ సిక్స్ ఈ టర్మ్ యొక్క డిగ్రీ త్రీ ఈ టర్మ్ యొక్క డిగ్రీ జీరో ఇందులో హైయెస్ట్ సిక్స్ కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ద పాలనామియల్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇక్కడ ఫోర్ మైనస్ వై స్క్వేర్ ఇందులో డిగ్రీ ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి టూ దీని యొక్క డిగ్రీ టూ అని చెప్పొచ్చు ఇక్కడ ఫైవ్ టీ మైనస్ రూట్ త్రీ ఇందులో వేరియబుల్ ఏముంది టీ ఉంది దాని యొక్క డిగ్రీ ఎంత ఉంది వన్ కాబట్టి ఈ పాలనామియల్ యొక్క డిగ్రీ వన్ ఈ విధంగా మనము నోట్స్ అనేది రాసేయాలి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలనామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అన్నాడు అంటే ఇచ్చిన పాలనామియల్స్లో ఈ ఎక్స్ప్రెషన్స్లో వన్ వేరియబుల్ ఉండేటివి ఏవో గుర్తించండి వన్ వేరియబుల్ అలా కానివి రీజన్ కూడా చెప్పండి అన్నాడు ఇప్పుడు చూడండి ఈ పాలనామియల్ తీసుకుందాం త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ వేరియబుల్ ఏముంది ఎక్స్ ఉంది ఇక్కడ వేరియబుల్ ఉంది ఎక్స్ ఉంది అంటే సేమ్ వేరియబుల్ ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఈ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది పాలనామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని రాసిస్తాం నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక వేరియబులే ఉంది వన్ వేరియబుల్ కాబట్టి దిస్ ఈజ్ ద పాలనామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని రాసిస్తాం నెక్స్ట్ పీ స్క్వేర్ మైనస్ త్రీ పి ప్లస్ క్యూ దీ ఇక్కడ p అనేది వేరియబుల్ ఇక్కడ పి అనేది వేరియబుల్ ఇక్కడ క్యూ అనే వేరియబుల్ ఉంది అంటే పీ అనే టూ వేరియబుల్స్ అనేటివి వచ్చాయి కాబట్టి ఇది ఈజ్ నాట్ ఏ పాలనామియల్ ఇన్ వన్ వేరియబుల్ ఎందుకు బికాస్ దీన్ని ఎలా రాయాలి దీనికి ఆన్సర్ ఎలా రాసినామంటే పి స్క్వేర్ మైనస్ త్రీ పి ప్లస్ క్యూ పీపీ క్యూ అంటే పి అనే ఒక వేరియబుల్ ఉంది క్యూ అనే వేరియబుల్ ఉంది

మనకు డినామినేటర్లో వేరియబుల్ వస్తే అది పాలనామియలే కాదు కాబట్టి ఇది వన్ వేరియబుల్ ఆ టూ వేరియబుల్ అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ నాట్ ఏ పాలనామియల్ అని రాసేయచ్చు మనం నెక్స్ట్ ఫిఫ్త్ ఫైవ్ రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ వై ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ అంటే మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ రూట్ ఎక్స్ అంటే మనము దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇప్పుడు చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఫైవ్ రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ ఫైవ్ ఇక్కడ వేరియబుల్ దీని యొక్క ఎక్స్పోనెంట్ ఏమో వన్ ఏ ఈ వేరియబుల్ని ఎలా రాస్తామంటే ఎక్స్ వన్ బై టూ ప్లస్ ఎక్స్ రూట్ ఫైవ్ అని రాస్తాం ఇక్కడ ఎక్స్కి ఎక్స్పొనెంట్ ఏముంది వన్ బై టూ ఉంది ఇలా వన్ బై టూ కానీ నెగిటివ్ నెంబర్ కానీ వస్తే దట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ పాలినామియలే కాదు ఇది ఇది మామియలే కానప్పుడు వన్ వేరియబుల్లో పాలినామియల్లో కాదనమాట నెక్స్ట్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ ఇక్కడ ఎక్స్ ఉంది వై ఉంది టూ వేరియబుల్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ బికాస్ అని మనం ఏం రాస్తాం దిస్ ఎక్స్ప్రెషన్స్ హ్యావ్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అని రాయాల్సి వస్తుంది రీజన్ కూడా ఇప్పుడు అండి ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్స్కి మనం ఎలా రాస్తాము ఇక్కడ బై వై ఉంది కాబట్టి వై టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ వస్తుంది కాబట్టి ఇలా ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్ వస్తే అది పాలనామియల్ కాదు అదేవిధంగా ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఇది కూడా పాలనామియల్ కాదు ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చను ఆర్ నాట్ ఏ పాలనామియల్ సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలనామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని రాసేయాలన్నమాట నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి దీన్ని మనము చెప్పుకున్నాం డిస్కస్ చేసినాము దీన్ని ఎలా రాయాలంటే వన్ మార్క్ క్వశ్చన్స్ వచ్చి అడిగినప్పుడు మీరు బాగా ఇలా రాస్తేనే వన్ మార్క్ అనేది వస్తుంది క్వశ్చన్స్లో అడిగినప్పుడు బిట్స్లో అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా రాసేయచ్చు ఈజ్ నాట్ ఏ పాలనామియల్ అంటే

కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్క్యూబ్ మీరు రాయాల్సింది ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్క్యూబ్ అనేది రాయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎక్స్క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇందులో మనకు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్క్యూబ్ ఎక్స్క్యూబ్కి కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ కాన్స్టెంట్ ఏమి లేదు అంటే వన్ ఉన్నట్టే కాబట్టి మనకు దీనికి కోఎఫిషియంట్ ఏమొస్తుంది వన్ నెక్స్ట్ టూ మైనస్ ఎక్స్క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు మనకు ఎక్స్క్యూబ్కి కోఫిషియంట్ ఏముంది ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి మైనస్ వన్ అనుకుంటా దీన్ని ఎలా రాస్తాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ థర్డ్ క్వశ్చన్ చూడండి రూట్ టూ ఎక్స్క్యూబ్ ప్లస్ ఫైవ్ ఈ ఎక్స్ప్రెషన్స్లో ద కోషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్కి కోయిఫ్షన్ట్ ఏముంది రూట్ టూ అది రాస్తాం మనం నెక్స్ట్ టూ ఎక్స్క్యూబ్ ప్లస్ ఫైవ్ ఈ ఎక్స్ప్రెషన్స్లో కోషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏముంది అంటే టూ ఇక్కడ టూ రాస్తాం ఇక్కడ పై బై టూ ఎక్స్క్యూబ్ ప్లస్ ఎక్స్ ద కోషన్ట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్కి కోవిషెంట్ ఏముంది పై బై టూ సిక్స్త్ చూడండి మైనస్ టూ బై త్రీ ఎక్స్ క్యూబ్ ద క్వబిషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్కి కోషంట్ ఏముంది మైనస్ టూ బై త్రీ ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ద కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్క్యూబ్ అనే టర్మే లేదు ఎక్స్ స్క్వేర్ ఉంది మనకు కావాల్సింది ఎక్స్క్యూబ్ యొక్క కోషన్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనే టర్మే లేదు కాబట్టి దాని కోషన్ట్ జీరో అవుతుంది ఇక్కడ ఫోర్ అనేది కాన్స్టెంట్ మాత్రమే ఇచ్చాడు ద కోవిషన్ ఆఫ్ ఎక్స్క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ అనే టర్మే లేదు కాబట్టి ఇక్కడ కూడా కోయిషన్ ఆఫ్ ద ఎక్స్క్యూబ్ వచ్చి జీరో అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ చూడండి క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ అన్నాడు ఇక్కడ పాలనామియల్స్ అనేటివి ఇచ్చేసాడు అవే పాలనామియల్స్ మనం రాసుకున్నాం ఇక్కడ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సెవెన్ ఫస్ట్ మనకు లీనియర్ పాలనామియల్ క్వాడ్రాటిక్ పాలినాయల్ క్యూబిక్ పాలినామియల్స్ అంటే ఏంటో ఒకసారి రిమెంబర్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ని చూసుకున్నాం అనుకోండి స్క్వయర్ అండ్ ఇలా వస్తే అది ఏమనుకున్నాము క్వాడ్రాటిక్ పాలనామియల్ అని ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినాము కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంకోసారి కావాలంటే చూడండి ఇప్పుడు ఇది ఏ టైప్ అంటే డిగ్రీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పాలనామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ అనుకున్నప్పుడు ఇవి ఏమొస్తాయంటే ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ టూ వచ్చినప్పుడు అది క్వాంట్రాక్టిక్ క్వాంట్రాక్టిక్ పాలినామియల్ అని చెప్తాం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ క్యూబ్ ఉంది ఇది డిగ్రీ త్రీ ఉంది కాబట్టి ఇది ఏమొస్తుందంటే క్యూబిక్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ ఉంది ఈడ వన్ ఉంది ఈడ ఫోర్ ఉంది స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్వాంట్రాక్టిక్ కాంట్రాక్టిక్ పాలినామియల్ ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ మాత్రమే ఉంది వన్ అంటే ఎక్స్పోనెంట్ వన్ ఉంటే అది లీనియర్ పాలినామియల్ ఇక్కడ కూడా వన్నే ఉంది కాబట్టి మనకు లీనియర్ పాలినామియల్ వన్ టర్మ్ మోనోమియల్ అయినా ఉండొచ్చు బైనోమియల్ అయినా ఉండొచ్చు ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనామియల్ అవుతుంది ఇక్కడ వన్ టర్మ్ ఉంది కాబట్టి మోనోమియల్ కానీ దీని యొక్క ఎక్స్పరెంట్ వన్ ఉంది కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ ఇక్కడ వేరియబుల్ ఆర్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క ఎక్స్పనెంట్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలనామియల్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు ఇప్పుడు చూడండి బైనామియల్ కెన్ హ్యావ్ అట్ ద మోస్ట్ టూ టర్మ్స్ ఈ బైనామియల్ అనేది టూ టర్మ్స్ని కలిగి ఉంటుంది అంటే బైనామియల్ అంటేనే టూ టర్మ్స్ ఉంటుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది ట్రూ అని రాస్తాం దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్ ప్రతి పాలినామియల్ కూడా బైనామియల్ అవుతుందా కాదు మోనోమియల్ కావచ్చు ట్రైమోనియల్ కావచ్చు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ ఎందుకంటే ఎవ్రీ పాలనామియల్ అంటే ప్రతి పాలనామియల్ కూడా బైనామియల్ కాదు మోనోమియల్ కావచ్చు ట్రైనామియల్ కావచ్చు లేదా మల్టీనామియల్ అయినా కావచ్చు బైనామియల్ మాత్రమే కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాల్స్ అని రాస్తాం నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ త్రీ బైనామియల్ అనేది డిగ్రీ త్రీని కూడా కలిగి ఉండచ్చు కలిగి ఉంటుంది చూడండి బైనామియల్ అంటే టూ టర్మ్స్ మాత్రమే ఉండాలి అంతేకాని డిగ్రీ ఏదైనా కావచ్చు అందులో త్రీ డిగ్రీ కలిగి ఉండొచ్చు కాబట్టి ఇది ట్రూ అవుతుంది డిగ్రీ ఆఫ్ జీరో పాలనామియల్ ఈ జీరో మనకు జీరో పాలనామియల్ అంటేనే జీరో దాని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్డ్ ఇక్కడ జీరో అని ఇచ్చినాడు అంటే మనకు డిగ్రీ ఆఫ్ జీరో పాలనామియల్ జీరో అనేది ఫాల్స్ అవుతుంది ట్రూ ఏంటి అంటే నాట్ డిఫైన్డ్ అనమాట కాబట్టి ఇది ఫాల్స్ అని రాస్తాం ద డిగ్రీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టూ అంటే దీని యొక్క డిగ్రీ టూ అన్నాడు చూడండి ఇక్కడ టూ ఉంది ఈ వన్ ప్లస్ వన్ టూనే టూ కాబట్టి ప్రతి దాంట్లో ఈక్వల్గానే ఉంది కాబట్టి హయ్యెస్ట్ అదే కాబట్టి దాని డిగ్రీ టూ కాబట్టి ఇది ట్రూ నెక్స్ట్ పై ఆర్ స్క్వేర్ ఈజ్ మోనోమియల్ ఇది మోనో మోనో అంటేనే ఓన్లీ వన్ వన్ టర్మ్ మాత్రమే ఉండేది పై ఆర్ స్క్వేర్ అనేది ఒకే టర్మ్ కాబట్టి ఇది ట్రూ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ మోనోమియల్ అండ్ ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ టెన్ డిగ్రీ టెన్ ఉన్నట్టుగా ఒక మోనోమియల్ని ఒక ట్రైనోమియల్ని ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు చూడండి ఇప్పుడు ఇంకోటి ట్రైనోమియల్ రెండు రాయాలి మనకు డిగ్రీ ఎంత ఉండాలి టెన్ ఉండాలి మోనోమియల్ అంటే ఓన్లీ వన్ ఎక్స్ స్క్వేర్ వై టూ జెడ్ ఫైవ్ అనుకోండి ఇప్పుడు చూడండి ఇది మోనోమియలే ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఉంది దీని యొక్క డిగ్రీ ఉంది త్రీ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ టెన్ ఉంది కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ట్రైనోమియల్ ట్రైనోమియల్ అంటే త్రీ టర్మ్స్ ఉండాలి అంటే ఇప్పుడు చూడండి ఫోర్ పీ టు ది power ఆఫ్ సెవెన్ క్యూ టు ది power ఆఫ్ త్రీ ప్లస్ టూ పీ క్యూ ప్లస్ సెవెన్ పీ అనుకోండి ఇప్పుడు ఇందులో డిగ్రీ ఎంత ఉంది సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఇక్కడ టూ ఇక్కడ వన్ కానీ మనకు ట్రైనామియల్లో డిగ్రీ టెన్ ఉండేది హైయెస్ట్ ఇదే కాబట్టి ఇది కూడా రాయచ్చు మీరు ఏదైనా రాయచ్చు అనమాట ఇలా డిగ్రీ టెన్ ఉండేట్లుగా ట్రైనామియల్ అంటే త్రీ టర్మ్స్ ఉండాలి వన్ టూ త్రీ త్రీ టర్మ్స్ ఉండేట్లుగా రాసేయచ్చు